ఆశ్రమము రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వృత్తిరీత్యా వైద్యులైన కామినేని శ్రీనివాసం ముందు కూర్చున్నాను. ఉద్దానం విషాదం ఎవరి పాపం? పాలకుల నిర్లక్ష్యమా, లేదా మానవ తప్పిదమా, లేకపోతే స్థానికంగా నీరే నిప్పై కాటేస్తూ ఉందా? దీనికి కారణాలు ఏంటి? పదేళ్లగా పాలకుల నిర్లక్ష్యమే ఒక కారణం అని చెప్పి స్థానికంగా వినిపిస్తున్న వాదనల్లో నిజం ఎంతనో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఒకసారి మీతో దీనికి సంబంధించి డిస్కషన్ పెట్టి ముందు ఒకసారి మీరు మా ఉద్దానం మీద మేము చేసిన స్టోరీ. ఇది కథ కాదు, కన్నీటి పాట. ఇవి అక్షరాలు కావు, అశ్రు తర్పణాలు. ఇందులో భావాన్ని ఇప్పటికిప్పుడు మీతో పంచుకోవడానికి నా హృదయం స్పందించడం లేదు. ఎందుకిలా జరుగుతోంది? ఈ పాపం ఎవరిది? లోపం ఎక్కడుంది? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయాణాలు ఎప్పుడూ ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. కదులుతోన్న వాహనంలో మనం ముందుకు పోతున్నామా, లేకపోతే మన చుట్టూ ఉన్న ప్రపంచం వెనక్కు పోతుందా అని. ఈ ప్రయాణం మాత్రం పూర్తి భిన్నం. స్వయంగా చూస్తే కానీ మనం వెళ్లే చోట మోగుతోన్న మరణం మృదంగాన్ని అంచనా వేయలేదు. నా ప్రయాణం ఇప్పుడు ఆఖరు మైలురాయిని చూపిస్తోంది. మన స్టోరీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఒక్క అరగంట, ఒకే ఒక అరగంట మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోండి. రాతి గుండెల్ని సైతం పిండి చేసే ఈ మానవీయ కథనాన్ని ఒక్కసారి చూడండి. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది, పాడయెత్తడానికే స్నేహం అన్నది, పొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. మనిషి పుట్టడం వేరు, చావడం వేరు. జీవచ్ఛవంలా బతకాల్సి వస్తే అదే బాధాకరం. ఇంచుమించు ఇతని పరిస్థితి ఇదే. గత కొన్నేళ్ళుగా ఇతని ఇదే స్థితి. మీకు ఎప్పటి నుంచి ఉందండి ఈ కిడ్నీ? 2 సంవత్సరాలు ఏంటి సార్? డాక్టర్లు ఏం చెప్తున్నారు? డాక్టర్లు మెడిసిన్ వాడుకో అంటున్నారు. డబ్బులు ఉంటే మెడిసిన్ కొనడం, లేకపోతే లేదు సార్ మరి ఏది చేస్తాను? సర్పంచ్కి ఎవరికి వెళ్ళి అడుగుతాను, సరిగ్గా నడలేను కూడా. సర్పంచ్ గారికి చెప్తే అతను ఎక్కడ ఎక్కడ చేసుకుని ఎంత ఇస్తే మెడిసిన్ చేస్తుంటాను. ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అన్నారు. నిజమే, కొన్ని నిజాలు నమ్మలేము, డైజెస్ట్ కావు మనకు. ఓ మై గాడ్, ఇవి అబద్ధాలు అయితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా ఆ దేవుడికి ఇంకా పసితనం పోలేదేమో అనిపిస్తూ ఉంది. తాను చేసిన బొమ్మలతో తానే ఆడుకుంటూ ఉంటాడు. ఆ బొమ్మలు ఎవ్వరూ అతిథులు కాదు. మీరు అతిథులు కారు, వీళ్ళు అతిథులు కారు, నేను కూడా అతిథులు కాను. జననం, 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 మరణం, 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 ఈ రెంటి నట్టనడుమ ఊహకందని విషాదం. అంతు చిక్కని కిడ్నీ మహమ్మారి స్వైర విహారం. కిడ్నీ సమస్యలతో బాధితుల నరక యాతన. ఉరికొయ్యపై ఉద్ధానం మరణ వేదన. ఏటా 1000 మంది, పదేళ్లలో 10,000 మంది బలి. ఉద్ధానంలోని ఎందుకి ఘోర కిడ్నీ కలి? ఉద్యానవనాల ఉద్ధానంలో నిత్య తద్దినాల నైరాస్యం, పచ్చని బుళ్ళలో వల్లకాడు వైరాగ్యం. నాడు ఉద్ధానం శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి నుదుట పచ్చటి బొట్టు. నేడు ఎటు చూసినా శవాల జాతర. చెట్టంత కొడుకు కన్నవాళ్ల కళ్ళ ముందే పాడెక్కుతున్నాడు. పాడే మోయడానికి మగదిక్కు లేడు. కాళ్ల పారాణి ఆరకముందే కలలు కల్లలవుతున్నాయి. బాసికం విప్పకముందే పెళ్లి కొడుకు భార్యను కోల్పోతున్నాడు. పిల్లల్ని కోల్పోయిన తల్లులు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలు. ఉద్ధానంలో ఎటు చూసినా ఇదే దుస్థితి. గడప గడపకు ఓ కన్నీటి వ్యధ.
ఈ బాధలాలు పాడడం బాబు ఒక శిశు ఇండిషన్ ఇచ్చేస్తే మేము చచ్చిపోతాం కదా, ఎందుకీ మాకు ఈ బాధ. చిక్కుడు గింజంత కిడ్నీలు సిక్కోలను ఛిద్రం చేస్తున్నాయి. మూత్రపిండాల గండం మారణ హోమం సృష్టిస్తోంది. సమస్య కిడ్నీ సంబంధిత వ్యాధులదే అని తెలుసు, కానీ ఈ గత్తరకు మూలమేంటి? ఈ ప్రశ్నకు ఏ అభివృద్ధి జవాబివ్వడం లేదు. అంతర్జాతీయ వైద్య సంస్థలకు అంతుచిక్కడం లేదు. ఆకాశాన్ని శాసిస్తోన్న సైన్స్ సమాధానమివ్వడం లేదు. భారతీయ వైద్య శాస్త్రజ్ఞులే కాదు, హార్వర్డ్ దిగ్గజాలు కూడా ఈ మిస్టరీని ఛేదించలేమని చేతులెత్తేశాయి. శివాజీ గారు, ఇప్పుడు దాకా ఇన్వెస్టిగేషన్స్ కానీ రీసెర్చెస్ కానీ ఏ లెవెల్లో జరిగాయండి? స్టోనీ బ్రూక్స్ యూనివర్సిటీ అండ్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఇక్కడికి రావడం, పరిశోధనలు జరగడం అన్నీ జరిగాయండి. కానీ ఇంతవరకు వాళ్ళు ప్రాపర్గా ప్రభుత్వానికి కానీ బయట వాళ్ళకి కానీ కరెక్ట్గా వాళ్ళు ఏంటి అన్నది ఇది లేదు. మేము దానికి సమాధానం కోరగా వాళ్ళు ఏమన్నారంటే ఫండింగ్ అనేటువంటిది ప్రాబ్లం, వాళ్ళకి ఎంతవరకు ఫండింగ్ ఉందో అంతవరకు చేసి ఆపాము అని చెప్తున్నారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ఉద్దానం మండలాలు ఇప్పుడు ప్రపంచం దృష్టిలో పడ్డాయి. అభివృద్ధిలో కాదు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కేటగిరీలో ఉద్దానం ప్రపంచంలో 4వ స్థానంలో ఉంది. ఈ జబ్బు వచ్చి 12 సంవత్సరాలు అయ్యింది. ఒక 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఒక సంవత్సరం ఏంటి సార్? సంవత్సరం డేట్ పోయింది సార్. ఇప్పుడు వచ్చి ఇది 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అవుతుంది సార్. 8 3 సంవత్సరాలు అవుతుంది. అది 6 నెలలు అవుతుంది. మన దేశంలో 10% మంది కిడ్నీ రోగులు ఇచ్చాపురం, కంచిలి, కవిటి, మందస, సోంపేట, వర్షపుకొత్తూరు మండలాల్లో ఉన్నారు. ఈ 10 ఏళ్ళలో 10,000 మంది పైన చనిపోయారని ప్రభుత్వమే చెప్తుంది, ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. భవిష్యత్తులో పొంచి ఉన్న ముప్పుకు ఇంతకన్నా ఏ సంకేతం కావాలి? ఇక్కడ మగదిక్కు లేని గడపలు, కోకొల్లలు. ఇది కఠోరమైన వాస్తవం. ఈ ఒక్క గ్రామంలోనే 101 మంది ఈ కిడ్నీ వ్యాధి బారిన పడి మృత్యువాత పడ్డారు. మా కెమెరా కళ్ళతో మీరు ఒక్కసారి చూడండి, ఈ వీధిలో మొత్తం ఒక్కొక్క ఇంటి ముందు నిలబడ్డ వీళ్ళందరూ మహిళలు, వీళ్ళందరూ విడోసు. భర్తను కోల్పోయిన వాళ్ళు, 5వ తరాన్ని కోల్పోయిన వాళ్ళు. ఇక్కడ ఎవరిని కదిలించినా కూడా కన్నీటి వేదనలే కనిపిస్తాయి. మీ భర్త చనిపోయిందో లేదు? 8 సంవత్సరాలు. మీ భర్త చనిపోయింది ఎంత కాలమైంది? 8 అవుతుంది. మీ భర్త చనిపోయింది 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు. ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క కిడ్నీ పేషెంటు మనకు ఇక్కడ కనిపిస్తాడు. ఒకసారి కనిపించిన పేషెంటు మరోసారి అదే ఇంటికి వెళ్ళినప్పుడు మాయమైపోతాడు. ఇంచుమించు ఈ పల్లెలో ఇదే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒక్క ఇదే ఒక పల్లెలో కాదు, చుట్టుపక్కల ఉండే దాదాపు ఒక 85 గ్రామాల్లో ఇదే రకమైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఉద్ధానంలో శ్మశాన వైరాగ్యం రాజ్యమేలుతోంది. వీళ్ళంతా రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవులు. రోజంతా కష్టపడినా 100 నోటు చూడలేదు. వైద్యం చేయించుకునే స్తోమత లేక ఆత్మహత్యే శరణ్యమంటోన్న ఈ కిడ్నీ బాధితులకు ధైర్యమిచ్చేదెవరు? ఉద్ధానంకు ఊపిరినిచ్చేదెవరు? ఇది మరో విషాదం. ఈమె భర్తకు కిడ్నీ వ్యాధి ఉందని చెప్పి విశాఖపట్నంలో నిర్ధారణ అయింది. ఆ వెంటనే ఆ భర్త ఏం చేశాడో తెలుసా? తను చాలించాడు, అంటే సూసైడ్ చేసుకున్నాడు. ఆ కారణంగా ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ఇల్లు గడవడం కూడా చాలా కష్టమైన పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. ఇట్లా మాట్లాడదాం, ప్రయత్నం చేద్దాం. ఎలా గడుస్తున్నామా మీ ఇల్లు? కూల్ చేస్తే తిండి లేకపోతే లేదు. నేను అక్కదాన్ని కష్టపడి పాపకు చదివించాలంటే చదివించలేను. ఇంటర్ వరకు మరి మానించాను, ఇప్పుడు మరి చదివించలేను. నేను కూల్ చేసి ఇద్దరు తల్లి పిల్ల చదివించాలంటే అక్కడ నేను చదివించగలను. కూలంతు కదా చేస్తాను. కూలు లేకపోతే పని చేస్తే తింటాము, లేకపోతే పడుంటామండి. అంటే ఇది ఈ యొక్క అబ్బాయికి రాలి పరిస్థితి కాదు, ఈమె అల్లుడు కూడా కిడ్నీ వ్యాధి అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత
సూసైడ్ చేసుకోవడం జరిగింది. అది ఎలా జరిగిందో ఒకసారి ఆమె మాటలని విందాం. మీ అల్లుడు ఇతనికి ఒళ్ళు ఎదిరింటోడికి అనమాట అలాగే జబ్బు వచ్చింది. అతను చచ్చిపోయారనమాట. ఆడు బాధ బాగా చూశాడు అల్లుడు. ఇది నాకు ఇంక తయారయ్యున్నది అని తెలగాన సోంపేట వెళ్ళగాను తేటమీటి చేయగాన అతనేమో తట్టుకోలేక నేను ఇంక అదే ప్రాబ్లం అయిపోతాను కదా, ఒక పాపతోటి నా పిల్ల జీవితం పోతుంది అనేసి తోట మీదకి వెళ్ళిపోయి రెండు కొబ్బరి చెట్ల మధ్యన అనమాట చెట్టుకు వేసిన మందు ఉంటే తిని చచ్చిపోయాడు. ఉద్యానంలోని 87 గ్రామాలు అంతుచిక్కని కిడ్నీ సమస్యలతో కన్నీరు పెడుతున్నాయి. ఊళ్లకు ఊళ్లే వల్లకాడుగా మారుతున్నాయి. ఓవైపు అంతుచిక్కని దైన్యం, మరోవైపు వైద్యం పేరుతో రైతుల నిరుపదోపిడీ. వైజాగ్ అక్కడ సుమారు 800 నుండి 1000 రూపాయల వరకు చెకప్ అవుతుంది. డాక్టర్ ఫీజు 300. లార్జ్ ఒక రోజు ఉండాలంటే 500-400 రూపాయలు భోజనంతో సహా అయిపోతాయి. సుమారు 2500 రూపాయలు వేస్ట్ ఖర్చు అవుతుంది సార్. ఆ పైగా మెడిసిన్, నెల రోజుల మెడిసిన్ అంటే సుమారు 5000-8000 వరకు ఒక ప్రతి ఒక్క నెలకి అవుతుంది. నెలకి ఎంత ఖర్చు అవుతుంది? 6000 ఖర్చు అవుతుంది. 3000 అవుతుంది. నెలకి 2000, 3000, 4000, 5000 వరకు మ్యాక్సిమం. నెలకి 15 రూపాయలు అయింది. మరణం ముంగిట్లో కూర్చున్న ఈ తరుణంలో ఇప్పుడు రోగానికి కావాల్సింది మందు కాదు, చావు బిందు కాదు, పరిష్కారం కావాలి. వీళ్లను నేల మింగిస్తోందా, నింగి కాటేస్తోందా, లేక నీరు విషమవుతోందా? ఏం జరుగుతోందో ఉద్యానం వాసులకు తెలియాలి. ఏం జరగబోతోందో ఉద్యానం వాసుల్ని హెచ్చరించాలి. ఏం జరగకూడదో తెలియ చెప్పాలి. ఎవరు చేయగలరు, ఏం చేయగలరు? ఉద్యానం సంబంధించి ప్రభుత్వ పెద్దల యొక్క సమాధానం కూడా విచిత్రంగా ఉంది. ఉద్యానం సంబంధించి డయాలసిస్ యూనిట్ పెట్టాం కదా, అది వాళ్ళ సమాధానం. డయాలసిస్ యూనిట్ సమస్యకు పరిష్కారమా? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఈ డయాలసిస్ యూనిట్ పనిచేస్తున్నారని చాలామంది యొక్క అభిప్రాయం. ఇది ప్రశంసలు అందుకునే డాక్టర్ కృష్ణమూర్తి. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే, దీనికి సమస్యకి మూలం కనుక్కోవాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి టీం ఏర్పాటు చేసి అది స్థానికంగా పలాసలోను లేకపోతే శ్రీకాకుళంలో హెడ్ క్వార్టర్స్ పెట్టి వాళ్ళకి ఇదే పనిగా దానికి అనుబంధంగా ల్యాబొరేటరీస్ దానికి అనుబంధం పెట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలి. దీనికి పెద్ద ఖర్చు అయితే అవుతుందని మేము అనుకోవట్లేదు. ఎందుకంటే 20-30 కోట్లతోనే ఇది మన సమస్యను కనుక్కోవచ్చు. అంటే 20 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వ్యాధి మూలాలని కనుక్కోవచ్చు, రోజుకో చోట ఫోటోకు దండ పడకుండా ఆపొచ్చు, నెలకు 1.5 కోట్ల ఖర్చు పెడితే కొత్త రోగి తయారవ్వకుండా ఆపొచ్చు. అయితే ఆ ప్రయత్నం ప్రభుత్వం ఎందుకు చేయడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్న. అసలు ఇక్కడ ముఖ్యంగా ఎందుకు వస్తుందన్నది ఇంకా ఎవరూ కూడా తేల్చలేదు. అంటే ఐదర్ సాయిల్లో నుంచి వస్తుందా, పండించిన కూరగాయల వల్ల వస్తుందా, వాటర్ వల్ల వస్తుందా, గాలి వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుందో ఇప్పటి వరకు అయితే పూర్తి స్థాయిలో నిర్ధారణ అవ్వలేదు. ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఏదో రకంగా న్యాయం చేద్దామని చెప్పి ఒక ఉద్యాన ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఒక మంచి డయాలసిస్ కేంద్రాన్ని కూడా పెట్టడానికి కూడా మేము మా సంస్థ ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. ఇది కవిటి మండలం. ఇక్కడ మృత్యువు ఉరకలెత్తుతోంది. ఊరూర శవయాత్రలి. అమ్మా నాన్నల దోషం లేకుండా తమకు తాముగా పాపం చేయకుండా వీళ్ళెందుకు అయ్యారు ఇలా, వీళ్ళెందుకు అయ్యారు ఇలా, నమ్మలేకపోతున్న ఇలపై ఇది నిజమా కలా, చూస్తున్నారా ఎవరు వాళ్ళు, మన మధ్యన బ్రతికే వాళ్ళు, మన అశ్రద్ధకు ఆనవాళ్ళు. బతుకులు చితికిపోతున్నాయి, భవిత చిత్రమవుతోంది. ఇదొక విషాద గీతం, శ్మశాన వైరాగ్యం. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. ప్రతి నెల ఎవరో ఒకరు చనిపోతున్నారండి ఈ ప్రాంతంలో, ఈ 60-70 గ్రామాల్లో. చాలామంది వచ్చి దేశ విదేశాల నుంచి వచ్చి ఇక్కడ నీటిని, మట్టిని, వాతావరణాన్ని పరిశోధన చేసుకుని వెళ్తున్నారు. కానీ ఎవ్వరూ కూడా దీనికి ఒక సొల్యూషన్ని ఎవరు కూడా దానికి చెప్పడం లేదు. దీనికి ముందు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి చాలామంది ప్రొఫెసర్స్ వచ్చారు. వచ్చి ఇక్కడ మాకు
ఇక్కడ మా తాలూకా నీళ్లు, గాలి, మా తాలూకు ఫుడ్ హ్యాబిట్స్, మా తాలూకు లైవ్లీ హ్యాబిట్స్ అన్నీ వాళ్ళు పరిశీలి చేశారు. కానీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఈ సమస్యకు పరిష్కారం మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. సగటున ఓ రోగికి నెలకు మందుల కోసం 8,000 రూపాయల వరకు ఖర్చయితే నెలసరి సంపాదన 3,000 దాటదు. బ్యాలెన్స్ షీట్ ఇంత వ్యత్యాసంతో ఎంతకాలం బతుకుబండిని లాగుతారు? ఈ పల్లెల్లో మంగళ వాయిద్యాలు మూగబోయాయి. పలకరింపులు, ఓదార్పులు అస్సలు ఉండవు. బంధాలు, బంధుత్వాలు ఎప్పుడో తెగిపోయాయి. బీమా ఏజెంట్లు కూడా తమ రూట్ మ్యాప్లో ఈ ప్రాంతాన్ని పర్మనెంట్గా తుడిచిపెట్టేశారు. ఇప్పుడు కన్నీరింకిన కళ్ళే ఈ పల్లెల్లో ప్రతి గడపలో దర్శనం ఇస్తూ ఉంటారు. సరిగ్గా మాట్లాడదాం. ఈమె కూడా కిడ్నీ వ్యాధి కష్టాలు, ఈమె భర్త కూడా కిడ్నీ వ్యాధి కష్టాలు. ఎలాగంటే మరి కిడ్నీ పోయినాయని మాకు ఎటు తెలియదు. ఊర్లో అందరూ మా కష్టసుఖాలు చూడలేక మనిషి ఇంటికి 100-50 వేసుకొని హాస్పిటల్కి పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళి అక్కడ చూపిస్తే మరి లాభం లేదమ్మా అన్నారు. మరి అక్కడికి తీసుకెళ్ళిన లాభం లేదంటే తెచ్చేసాము. తెచ్చి ఇక్కడ చిన్న చిన్న కంపౌండ్లతోటి ఉండే రోజులు కొద్దిగా మందులు వేయించామండి. మందులు వేయించినా ఉండలేదు, చనిపోయారు. ఈమె భర్త చనిపోతే దహన సంస్కారానికి కూడా డబ్బు లేకపోతే మొత్తం చందా వేసుకుని దహన సంస్కారం చేసామని చెప్పి ఆమె కన్నీరింకిన కళ్ళతో చెప్తూ ఉంది. ఈ కేసులో కిడ్నీ జబ్బు అడ్వాన్స్ స్టేజ్లో ఉంది, అంటే లాస్ట్ స్టేజ్. ఒకసారి చూడవచ్చు అతని యొక్క దీన అవస్థ, ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నాడు. మాట్లాడడానికి కూడా ఆరోగ్యం అతను సహకరించట్లేదు, ఆయాసం వచ్చేస్తూ ఉంది. సమయం కనిపించవచ్చు. ఊళ్ళకు ఊళ్ళే మూత్రపిండాల గండాలని దాటలేక శ్మశానంలో బూడిదైపోతున్నాయి. ఇంటి పెద్ద నుంచి పిల్లల వరకు అందరినీ ఈ మహమ్మారి కబళిస్తోంది. ఇప్పుడు టీవీ చూస్తున్న వాళ్లకు ఇది అరగంట స్టోరీనే కావచ్చు. దీని వెనుక 2 నెలల కృషి ఉంది. చివరకు ఏం కనుక్కున్నారంటే $1,000,000 ప్రశ్నే. ఉద్దానంలో ఏం జరుగుతుంది? దీనికి కారణం ఇక్కడి మనుషులదా, పుట్టించిన దేవుడిదా, లేక పట్టించుకోని పాలకులదా? మా కెమెరాలు అటూ ఇటూ తిరుగుతుంటే అమాయకంగా మమ్మల్ని చుట్టుముట్టి వారి మెడికల్ రిపోర్టుల్ని చూపిస్తుంటే నోటి వెంట మాట పెగలదే. వీళ్లకు ఏమని సమాధానం చెప్పాలి? ఆ క్షణం తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యా. ఆలోచనలు ఇలా సుళ్ళు తిరుగుతున్నప్పుడే తళుక్కున రాష్ట్ర మంత్రులు గుర్తుకొచ్చారు. వెంటనే ఫోన్లో కలిపాను, నేరుగా వెళ్ళి కలిశాను. ఉద్దానం మీద ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది? ఉద్దానం ప్రపంచంలోనే ఇంత ఎక్కువగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చేది ఇన్సిడెంట్ ఎక్కడా చూడలే. హైయెస్ట్ ఇన్సిడెంట్స్ ఇన్ ఉద్దానం వరల్డ్లో. దీనికి కమిటీలు వెళ్ళారు, ఎక్స్పర్ట్స్ వెళ్ళారు, చూశారు. ఫైనల్గా ఏది అనేది పిన్ పాయింట్ చేయాలి, వాటర్ బాండ్. అందుకని బెస్ట్ థింగ్ అందరికీ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై చేస్తే ప్రివెంట్ చేయొచ్చు అనేది ఒకటి. ప్రివెన్షన్ ఆఫ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. అంటే ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తాం? సమస్య మూలాల్లోకి ఎందుకు వెళ్ళటం లేదు ప్రభుత్వం? ప్రభుత్వం మూలాల్లోకి వెళ్ళింది. కొన్ని అదే చెబుతున్నాను, ఇన్వెస్టిగేషన్ మాకు అర్థం కానీ, కొంత ఇవాళకి కూడా సైన్స్కి అర్థం కానీ కొన్ని జరుగుతున్నాయి. ఏ ప్రపంచంలో హయ్యెస్ట్ ఇన్సిడెంట్ జరుగుతుందని, సంథింగ్ రేర్ హ్యాపెనింగ్ దేర్. అది అన్నీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చారు, అందరూ ఆల్ ఎక్స్పర్ట్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వచ్చి అక్కడ టీములు వెళ్ళి చేసినాయి, బట్ పిన్ పాయింట్ చేయలేకపోయారు. హార్వర్డ్ యూనివర్సిటీస్ లాంటి దిగ్గజాలు వచ్చి చేసిన కేవలము నిధుల కొరత కారణం కానీ అటువంటి వాళ్ళు కూడా, నిపుణులు కూడా ముందుకు వెళ్ళలేకపోయారు. నిధులు కొరత కాదు, అసలు వాళ్ళే ఒక ఇతిమిద్దమైన ఈ కారణంతో ఇక్కడ ఈ డిసీజ్ ప్రివలెంట్గా ఉంది అని చెప్పలేకపోయారు. స్థానికమైన డాక్టర్లు కానీ ప్రైవేట్ వైద్యులు కానీ వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే, జస్ట్ ఒక 20 crores ఉంటే చాలు అక్కడ సంవత్సరానికి 1,000 ప్రాణాలు బలి కాకుండా ఆపొచ్చు. ఆ రీసెర్చ్ ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్కి ఇచ్చే 50 crores ఆ ఏరియాకి డ్రింకింగ్ వాటర్ సప్లై చేయమని ఆల్రెడీ చెప్పారు.
దాని ఒకసారి నేను కలెక్టర్ని అడిగి ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుంటాను. మనది ఉద్యానంలో కొంతమంది డోనర్స్, ప్రైవేట్ డోనర్స్, ఎన్జిఓస్ ఇచ్చిన ప్లాంట్లకు కూడా, డయాలసిస్ యూనిట్లకు కూడా నిపుణులు కూడా కేటాయించుకోలేని పరిస్థితిలో స్థానికంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం ఉంది అక్కడ అన్నది. అంటే మంత్రి గారు, ఇంకా డిసీజ్ వచ్చిన తర్వాత చేయాల్సిన ఇవన్నీ మేము చేస్తాం ఏమని చెప్పి డయాలసిస్, నేను చెప్పా కదా సైన్స్ ఇవాళ కొన్నిటికి మనం ఎందుకు వస్తుంది ఈ వైరస్, ఎందుకు వస్తుంది, ఎక్కడికి ఎందుకు వచ్చింది ఈ ప్రాంతానికి అంటే కొన్ని తెలుస్తున్నాయి కొన్ని తెలవట్లేదు. మంత్రిగా చెప్తున్న ప్రకారం అయితే అక్కడ ప్రతి ఇంట సురక్షితమైన వాటర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం యొక్క తక్షణ కర్తవ్యంగా పట్టుకుని పెట్టుకుని ఆ దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పి మంత్రి అంటూ ఉన్నారు.